చేస్తుంటారు? వ్యవసాయం అండి. కొన్ని టీడీపీ గెలుస్తాయి అంటున్నాయి, కొన్ని వైసీపీ గెలుస్తాయి అంటున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముందండి, టీడీపీ మాత్రం రావాలి. ఎందుకని? పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే టీడీపీ రావాలి. మరి ఆడవాళ్ళకు డోకరా అని, రైతులకు ఎకరానికి 1000 కాడు కానీ ఇవన్నీ ఇచ్చారు. మాకు మళ్ళీ రైతు కౌలు కార్డు మీద లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన వస్తేనే బాగుంటుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా లగడపాటి రాజగోపాల్ గారి సర్వే చూస్తే ఆయన టీడీపీకి అనుకూలంగా ఇవ్వడం 100 సీట్లు వస్తాయనడం జరిగింది. మరి ఆయన చెప్పిన సర్వే ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? రావచ్చండి. అంటే కొంతమంది వాదన ఏంటంటే ఆయన తెలంగాణలో ఆయన చెప్పిన సర్వే విఫలమైంది కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆయన విఫలం అవుతారు అని చెప్పి అంటున్నారు కదా, దాని గురించే ఉంటారు. విఫలం అవడండి కంపల్సరీగా రావచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కొంతమంది ప్యాన్కే పోయి విమానానికి వేసారు. ఇది మాత్రం పక్క. నేను మాత్రం మామూలుగా అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశంకి వచ్చాను. తెలుగుదేశానికి వచ్చిన నేను కూడా బెట్టింగ్ కాశాను, కాశానండి. నా స్థోమత కొద్ది. అది చంద్రబాబు రావాలి, ఆయన వచ్చిన పరిపాలన బాగుంటుంది. అదండి. నమస్తే అండి, మీ పేరండి? తిరుపతి అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా రావడం చూస్తుంటే కొన్ని టీడీపీకి అనుకూలంగా ఇచ్చాయి, కొన్ని ఏమో వైసీపీకి అనుకూలంగా ఇచ్చాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో టీడీపీకే వస్తాను అంటున్నారండి, అంటే జనాలు అనుకోవటం. కొంతమంది ఈ డోకరా మహిళ మాత్రం ఈ ఒకసారికి ఫ్యాన్కి వేయాలనే అభిప్రాయంతో వేసామని అంటున్నారండి. అది పరిస్థితి. అయితే లగడపాటి రాజగోపాల్ గారి సర్వే చూసుకుంటే, ఆయన ఎగ్జిట్ పోల్ చూసుకుంటే టీడీపీకే అనుకూలంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ఈ సర్వే ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను. లగడపాటి రాజగోపాల్ అనే ఆయన్ని ఎవరు నమ్మే ఇది లేదు. అటోసారి ఇటోసారి డ్యాన్స్లు వేస్తూ ఉంటారని అనుకుంటున్నారు జనాల్లో. నలుగురు కూర్చొని అనుకుంటున్నారు, దాని ఉద్దేశాన్ని బట్టి అనుకుంటున్నాం. కొన్ని జాతీయ మీడియా వచ్చేసి వైసీపీకి అనుకూలంగా ఇవ్వడం చూస్తుంటే ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే లగడపాటి గారు టీడీపీకి ఇవ్వడం, మిగిలిన ఛానల్ కొన్ని చాలా వరకు వైసీపీకి వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే తెలుగుదేశం వారు అంటుంది ఏంటంటే ఖచ్చితంగా 2014 సినే ఇప్పుడు రిపీట్ అవ్వబోతుంది అని చెప్పి వారు అంటున్నారు. దాని గురించి ఏముందండి, జనాల నిర్ణయం అది. ఇప్పుడు ఆయన లగడపాటి రాజగోపాల్ గారు 2014లో ఇట్లా అన్నారని దానేది కాదండి, జనాల నిర్ణయం కదా. ఆ మూమెంటు టీడీపీ అన్న వాళ్ళు వైసీపీకి వేస్తున్నారు, వైసీపీ అన్న వాళ్ళు టీడీపీకి వేస్తున్నారు. ఎవరు మనం రుజువు సర్వేలంటే మరి రాజగోపాల్ గారు ఏమి అది ఆయన నిర్ణయం అనేది చాలామంది ఒప్పుకోవట్లేదండి.